దైవ దూతల బృందాలు కొన్ని ఉంటాయి, అవి ఇలాంటి సమావేశాల కోసం తిరుగుతూ ఉంటాయి. ఎక్కడైతే ఇలాంటి సమావేశాలు వారికి కనిపిస్తాయో తన బృందానికి చెందిన ఇతర దైవదూతల్ని ఆహ్వానిస్తూ రండి రండి ఇక్కడ సమావేశం జరుగుతుంది, ఇందులో వచ్చి పాల్గొనండి అని దైవదూతలు వారిని ఆహ్వానించడం అనేది జరుగుతుంది. కనుక ఇది ఎంత గొప్ప యొక్క విషయం అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అలాగే భూమి నుండి దివి వరకు దైవదూతలు మన రక్షణగా తన గోళాకారంలో కాపాడుతూ ఉంటారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ సమావేశాల్లో పాల్గొన్న వారు ఎవరైతే ఉంటారో వారందరి సమావేశం ముగిసేలోపు క్షమాభిక్షను ప్రసాదిస్తారు, కనుక అల్హమ్దులిల్లాహ్ ఎక్కడైతే ధర్మ బోధ జరుగుతుందో, ధర్మం గురించి మంచి విషయాలని తెలియజేయడం జరుగుతుందో, అలాంటి సమావేశాలు మనం వెళుతూ ఉండాలి, కూర్చుంటూ ఉండాలి. తనివి తీరా ఆ సమావేశాల నుండి మనం అనేది లాభం పొందుతూ ఉండాలి. సరే, ఇక అభిమాన సోదరులారా, ఈరోజు మనం కొన్ని నైతిక విలువల గురించి మనం ఇషాలా తెలుసుకోబోతున్నాం, కొన్ని ఉత్తమ లక్షణాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. గత వారం అల్హమ్దులిల్లా సిగ్గుకు సంబంధించిన విషయాలు గత వారం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఇషాలా మూడు విషయాల్ని మనం ప్రస్తావించుకోబోతున్నాం. అందులో ప్రథమమైనది ప్రథమమైనది ఏమిటి? షుజా అంటే ధైర్యం. షుజా అంటే ధైర్యం అంటే మనిషి పిరికివాడుగా ఉండడం అనేది మంచిది కాదు, మనిషి ధైర్యవంతుడుగా ఉండాలి. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అల్ ముఅ్మిను తవియ్యు ఖైరు మిన్ అల్ ముఅ్మిని దఈఫ్. శక్తివంతుడు బలవంతుడైన విశ్వాసి బలహీన విశ్వాసి కన్నా మేలైన వాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈ బలం అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చు, ఒకటి విశ్వాసపరంగా తీసుకోవచ్చు అంతరంగికంగా, రెండవది దేహపరంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకు? ఒకటి అంతరంగిక పరంగా అంటే మన దాన్ని అంచనా వేయడానికి వీలేదు, అయితే శారీరకంగా మనం తీసుకున్నట్లయితే బలం ఉన్న వ్యక్తి పది మందికి సహాయం చేయగలడు, పది మందికి పని చేసి పెట్టగలడు, సేవ చేసుకునేకైతే అతనికి ఉంటుంది. అదే బలహీన వ్యక్తి ఏమిటంటే అతను తన కొడుకు తను చేసుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది, కనుక ఆ రకంగా ఆ పుణ్యాన్ని అతను కోల్పోయే అవకాశం ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన బలవంతుడు శక్తిశాలి అయిన యొక్క విశ్వాసి తన బలహీన యొక్క విశ్వాసి కన్నా ఉత్తముడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవీయడం జరిగింది. ఇక్కడ బలము బలహీనం అనేది కాదు, శరీర దారుఢ్యం అనేది కాదు, ఇక్కడ ధైర్యం. షుజా అంటే ఏమిటి? ధైర్యం. కానీ శూరత్వం అంటానే శూరులు ధీరులు అంటాం మనం. కనుక ఆ శూరత్వం ఏదైతే ఉందో అది మనిషిలో ఉండాలి. అంటే మనిషి తన చీమ చిట్టుకు మన అతను ఉలిక్కి పడుతున్నాడు, భయపడుతున్నాడు, ఏమైనా తుమ్మినా భయపడుతున్నాడు, ఏదైనా జరిగినా భయపడుతున్నాడు అంటే ఇతను ధైర్యవంతుడు కాదు, ఇతను పిరికి. ధైర్యవంతుడు ఎవరు? సృష్టిలో దేనికి భయపడకుండా కేవలం సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే భయపడేవాడు ఎవరు? ఆయనే ధైర్యవంతుడు, అతనే ధైర్యం. కనుక మనం సైతం మన నిత్య జీవితంలో ఇతర వ్యక్తులకు అల్లాహ్ సుబ్హానహు వతాలా స్పష్టంగా చెప్పాడు ఏంటంటే, మీరు ప్రజలకు భయపడకండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటే మీరు ప్రజలకి భయపడకండి, ప్రజలందరి ప్రభు అయిన అల్లాహ్కు మీరు భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నారు. అలాగే మీరు ఈ వ్యక్తికి భయపడాలి, మరో వ్యక్తికి భయపడాలి, ఇంకో వ్యక్తికి భయపడాలి, ఇంకో వ్యక్తికి భయపడాలి, ఇలా భయపడదు వెళ్ళాలంటే భయాలతో కూడిన యొక్క వలయంగా మన జీవితం అనేది తయారవుతుంది, మనం ఏమీ సాధించలేము. ఒకటి. రెండవది, ఇన్ని భయాల నుండి మనల్ని ముక్తి కలిగించే ఏకైక భయం ఏంటో తెలుసా? అల్లాహ్. అల్లాహ్కు మనిషి నిజమైన యొక్క రూపంలో వాస్తవికతలో అతను కనుక భయపడినట్లయితే అందరి ఎడల ఎలా వ్యవహరించాలో అల్లాహ్ చెప్పేశాడు. గురువుల ఎడల ఎలా వ్యవహరించాలి, తల్లిదండ్రుల ఎడల ఎలా వ్యవహరించాలి, యజమాని ఎడల ఎలా వ్యవహరించాలి, అలాగే అక్కా చెల్లెల ఎడల ఎలా వ్యవహరించాలి, సమాజంలోని అగత్య పరుల ఎడల ఎలా వ్యవహరించాలి, అనాథల ఎడల ఎలా వ్యవహరించాలి, పౌరుల ఎడల ఎలా వ్యవహరించాలి, పరిపాలకుల ఎడల ఎలా వ్యవహరించాలి, జాతీయ సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి, అంతర్జాతీయ సమస్యని ఎలా, సకల విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్పేశాడు. అల్లాహ్ భయం ఉంటే ఇతర భయాలన్నీ తొలగిపోయి, ఎందుకంటే అన్ని పనులు అతను సజావుగా చేసుకుంటాడు. అదే అల్లాహ్ భయం లేదంటే మనిషి ప్రతిదానికి భయపడాల్సి ఉంటుంది, కనుక మనలో ధైర్య గుణాన్ని నింపేది ఏమిటంటే అల్లాహ్ భయం. సరే, ఆ ధైర్య గుణాన్ని నీరుగార్చేది ఏమిటంటే సృష్టి రాసుల భయం. ధైర్య గుణాన్ని నీరుగార్చేది సృష్టి రాసుల భయం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మనం తీసుకున్నట్లయితే, లైస షదీదు బిస్సురఅతి ఇన్నమ షదీదు
అల్లది యమ్లికు నఫ్సహు ఇందల్ గదబ్. ప్రొఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, బలశాలి అతను కాదు, ధైర్యవంతుడు అతను కాదు ఎవరైతే మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని మట్టి కల్పించాడు. మల్ల యుద్ధంలో ప్రత్యర్థిని మట్టి కల్పించిన వాడు ఇతను కాదు బలశాలి, ఇతను కాదు ధీరశాలి, ఇతను కాదు సూర్యుడు. సూర్యుడు ఎవరు అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని దిగమింగినవాడు, ఆ కోపాన్ని నిగ్రహించుకున్నవాడు ఇతను అసలు సూర్యుడు, ఇతను అసలు ధీరుడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే మనిషికి ఎంత బలం ఉంటే అంత కోపం అంత గట్టి దెబ్బ, అలా ఉంది పరిస్థితి. సరేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనిషికి శక్తి ఉంది, చాలా మజిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి అతను అనేది ఎదుటి వ్యక్తి మీద విరుచుకుపడాలి, ఇతను వీరుడు ఇతను సూర్యుడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు. ఎవరంటే తన అంత శక్తి ఉన్నప్పటికీ కోపం కలిగినప్పుడు అల్లాహ్ కోసం ఆ కోపాన్ని మనం దిగమింగాలి. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన వల్ కాదిమీనల్ గైర్ తన యొక్క సంఘటన అల్లాహ్ సుబ్హానహు ప్రస్తావించడం జరిగింది. కనుక పూర్వంలో ఉన్న మన సజ్జనులు ఒకరు, ఒక పని మనిషి అకాలంలో ఉండేవారు, ఆమె ఏదో ఒక వస్తువు తీసుకొస్తుంది, వేడివేడిగా ఉంది. ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆ పాత్రని ఆమె చేయి జారి తన కాళ్ళ మీద పడిపోయింది. ఇంకా కాలేసరికి కోపం అనేది బాగా వచ్చింది. ఆయన ఏదో అనబోయేసరికి ఆమె కూడా ధర్మపరాయణురాలు కనుక, ఖురాన్ గురించి బాగా అవగాహన ఉంది కనుక, తను ఎంత ధర్మపరాయణుడు అన్న విషయం, యజమాని ఎంత ధర్మపరాయణుడు అన్న విషయం కూడా ఆమెకు తెలుసు కనుక తన అప్పుడు తక్షణం ఆమె చెప్పిన మాట వల్ కాది మీ నల్గైదన్న ఆయతించది, అంటే తన కోపాన్ని దిగమింగేవారు అని చెప్పేసరికి ఆ సజ్జన మన పూర్వీకులు ఏమన్నట్టే కద్ కదం తు గైది, నువ్వు యొక్క ఆయత చదివేవరా, నేను నా కోపాన్ని మింగేశాను. మింగడం అంటే ఏంది, తాగడం కాదు, మింగడం అంటే బలవంతం, దాన్ని ప్రదర్శించాలనే ఉంది. అయినప్పటికీ నేనేం చేస్తున్నాను, బలవంతాన దాన్ని దిగమింగుతున్నాను, కదా, ఒత్తిడి తొడ్డనే లోపల దించుకుంటున్నాను. కనుక కద్ కదం తు గైది తర్వాత వాళ్ళ ఆఫీన అనిన్నా, వాళ్ళ ఆఫీన అని ప్రజల్ని మన్నించేవారు ఆయన ఉన్నారు, నేను నిన్ను మన్నిస్తున్నాను. వల్ కాదిమీన అల్గై వల్ ఆఫీన అనిన్నారు. తర్వాత వల్లాహు యుహిబ్బుల్ ముహ్సిన్, ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా ఉత్తమ నడవడిక కలిగిన వారిని ప్రేమిస్తాడు, ఉత్తమ ప్రవర్తన కలిగిన వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రేమిస్తాడు అంటే ఆ మాటకు ఆయన ఆ బానిసరాన్ని బంధం. అప్పట్లో కొన్ని వేల యొక్క దీనాలు తీసుకొని ఆ తర్వాత అమ్మేవారు, విముక్తి కూడా ప్రసాదించేవారు కదా. అలాంటిది కేవలం ఒక ఆయత వినిపించిన కారణంగా కోపాన్ని దిగమించుకో మింగడమే కాకుండా ఎదుటి వ్యక్తి అతని పూర్తిగా మనస్ఫూర్తిగా క్షమించడమే కాకుండా పూర్తిగా స్వేచ్ఛను ప్రసాదించగలగడం అనేది ఈ ఆయత ప్రేరణ వల్ల జరిగింది. కనుక సోదరులారా, మనం మన కోప విషయంలో తీసుకున్నట్లయితే మన పిల్లల మీద మన కోపం వస్తుంది, కానీ కాస్త కూర ఇతరతర విషయాలు బాగా లేకపోతే భార్య మీద కోపం వస్తుంది. మామూలుగా చూస్తూ ఉంటాను సార్, ఏమి లేదు, అన్నం దగ్గరే చాలా సమస్యలు వస్తాయి. అదేమిటంటే ఉప్పు కాస్త తక్కువైనా మనకు కోపమే, కారం ఎక్కువైనా కోపమే, తన కూరలో అప్పుడప్పుడు వెంట్రుకలు వస్తూ ఉంటాయి. సరేనా, వెంట్రుకలు కావాలని వేసి ఎవరు వండరు కదా. సరేనా, కానీ ఆమె కూడా అదే కూర తింటుంది, పిల్లలు కూడా అదే కూర పెడుతుంది. కనుక అది అనుకోకుండా జరిగే ఒక విషయం అది. అయితే అలాంటి విషయాలు కూడా మనం చూస్తుంటాం, చాలా మనం అనేది కోపానికి లోనవ్వడం, భావవేశానికి లోనవ్వడం, భార్యను తిట్టడం, తూలనాటం అనేది మనం చేస్తుంటాం. నిజంగా ఇది శూరత్వం కాదు, ఇది భర్త అనిపించుకోవడం కాదు, ఇది మగాడు అనిపించుకోవడం కాదు, మగతనానికి అది అసలు ఇది చిహ్నమే కాదు. సరే, నిజంగా చెప్పుకోవాలంటే కదా మనం ఏదైతే కూర్చొని తినే యొక్క శ్రమ ఉందో దానికన్నా కానీ ఎక్కువ శ్రమ ఆమె పడింది. కనుక ఆ శ్రమను మొత్తం మనం అనేది కానీ కాళ్ళ రాసేసి ఆ కాసింత తప్పును తీసుకొని కానీ ఆమె కూడా బాధకు గురి చేసి నేను తినకుండా ఆమెకు తినిపించకుండా మరి ఆ దినమంతా అనేది ఆమె డిస్టర్బ్ అవ్వడం. సరే, ఇలాంటి కొన్ని విషయాలు అనేది మనము ప్రేమ కూడా చెప్పచ్చు కదా. అలాంటి ఆ విషయాన్ని తన మృదువుగా ప్రేమ కూడా చెప్పచ్చు. అలాంటప్పుడు అల్హమ్దులిల్లాహ్ ఆమెకి తప్పు అని తెలిసిపోతుంది, తర్వాత అలాంటి విషయాలు జాగ్రత్త పాటించే అవకాశం ఉంటుంది. కనుక సోదరులారా, ఆ కోపం వచ్చే విషయంలో, ఎందుకంటే కోపంలోనే చాలా యొక్క అనుబంధాలు జరుగుతాయి. చిన్నపిల్లల విషయంలో చూసుకుంటాం మనం,
తన తల్లిదండ్రులుగా మీకు ఇది అనుభవం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాలు ఎంత కోపం వచ్చేస్తుంది అంటే కొట్టేస్తాం. అది కొట్టేసిన తర్వాత అది దుర్మార్గుంటారు, నేను ఇంత ఇంతలా నా పిల్లని నేను కొట్టేసానండి. ఇప్పుడు మీడియా లాంటిది ఏదైనా ఉన్నట్టయితే దాన్ని చిత్రీకరించేసింది, 100 సార్లు మమ్మల్ని చంపేస్తుంది కావాలంటే. కారణం ఏంటంటే కొన్ని సమయాల్లో ఏమిటంటే మనిషి అంత కోపానికి లోనవుతాడు. అయినా తనకు మనం ఇలాంటి యొక్క విషయాల్లో కాస్త కంట్రోల్లో అనేది మనం ఉండాలి. పిల్లలు అయినా అలాగే భార్య అమ్మా నాన్నలు వీరి యొక్క వీరిని దృష్టిలో మనం పెట్టుకొని మనం వ్యవహరించాలి. సరే సార్. అలాగే రెండవ యొక్క విషయం ఏంటంటే దాన్ని అల్కరం అంటారు. కరం అంటే సత్కరించడం. కరం అంటే సత్కరించడం. సరేని ఉదాహరణకు సత్కరించడం గురు సత్కారం అంటారు. ఉదాహరణకు దీని ఏమంటారు గురు సత్కారం. చాలామంది గురువుల దగ్గర చదివేసి ఉంటారు. అది జీవితాల్లో వాళ్ళు చాలా పై హోదా వెళ్ళిపోయినా తర్వాత మళ్ళీ వాళ్ళ గురువులు గుర్తుకురారు. అమ్మా నాన్నలు వాళ్ళ వల్ల చాలా పై స్థాయికి వచ్చేసారు, అమ్మా నాన్నలు గుర్తుకురారు. ఊరి పెద్దలు వారి వల్ల వాళ్ళు కూడా కొన్ని సిఫారసులు చేసి ఉంటారు, ఆ కారణం వాళ్ళు ఒక హోదాకి వచ్చేసి ఉంటారు, కానీ గుర్తుకురారు. ఇంకా ఓటర్లు ఉండదే ఉంది, కానీ ఇంకా వాళ్ళు సీటు మీద కూర్చోబెడతారు, తర్వాత ప్రజలు గుర్తుకురారు. కనుక ఇలాంటి యొక్క లక్షణాలు కలిగిన వాళ్ళు వీళ్ళు పురమా కాజాలరు. వీళ్ళలో ఈ గుణం సత్కరించే గుణం వీళ్ళలో లేదు. నాకు ఒకరు మేలు చేశారంటే నేను తిరిగి కనీసం ఆ స్థాయి మేలైనా చెయ్యాలి, నిజంగా దానికి మించి చేయాలి. అయితే ఆ స్థాయి మేలైనా మనం చేయడానికి ప్రయత్నం. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్ యుక్రిమ్ దైఫా. ఎవరైతే అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నారు, ఎవరైతే అల్లాహను అంతిమ దిన మరణానంతర జీవితాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు అతిథిని సత్కరించాలి. మామూలుగా అతిథి గురించి ఒక హైదరాబాద్ ఒక దస్తర్ఖాన్ దొరుకుతుంది గుడ్డాలి, అందులో ఏం రాయబడి ఉంటుంది, తన ఉపాధిని అతను మన ఇంటికి వచ్చి తింటున్నాడు అని రాయబడి ఉంటుంది. రిస్క్ అప్నా ఖారా హై తేరే దస్తర్ఖాన్ పర్, రిస్క్ అప్నా ఖారా హై, నీది కాదు అది, నీ అబ్బ సొమ్ము కాదు, నా అబ్బ సొమ్ము కాదు, అదేవిది అతనిది, అల్లా అతని పేరిట రాసి పెట్టాడు కనుక నా ఇంటికి వచ్చి తింటున్నాను. కానీ నేను దాన్ని భాగ్యంగా భావించుకోవాలి తప్ప కదా, దాన్ని ఈడొచ్చి మా ఇంటికి తింటున్నాడు లేదా మేము ఇతనికి ఉపకారం చేస్తున్నాక ఈ ఫీలింగ్ అనేది ఉండకూడదు. మన పూర్వీలు ఎందుకు తీసుకుంటే వారం పాటు అతిథి రాకపోతే వారు విలవిల్లాడిపోయేవారు, ఇంకో వారం మా ఇంటికి అతిథి రాలేదు ఏమిటని. కనుక అలాంటి యొక్క అతిథి యొక్క సత్కారం యొక్క భావన అనేది వారిలో ఉండేది. కనుక కేవలం అతిథి గురించి అని మాత్రమే కాదు, బాటసారులు ఉంటారు, అనాథలు ఉంటారు, కానీ ఇలా ప్రతి ఒక్కరు అనేది మన సత్కారానికి వారు అర్హులు. కనీసం మనకు మేలు చేసిన వారు మన సత్కారానికి అర్హులు. కనుక మనం ఆ రకంగా వారికి మేలు చేసే ఒక ప్రయత్నం చెయ్యాలి. కనుక ఇక సత్కార విషయాన్ని మనం తీసుకున్నట్టయితే వమన్ యూక షుహ్ నఫ్సీ ఫౌలాయిక హుమల్ ముఫ్లిహూన్ అనే ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం. షుహ్ నఫ్స్ అంటే ఏంటంటే మానసిక పిసినారితనం. మానసిక పిసినారితనం ఏంటి, ఇది వేరు. మామూలు పిసినారితనం అంటే డబ్బు ఉంది ఇవ్వడం లేదు, పట్టు ఉంది తొడుక్కోవడం లేదు, తిండుంది తినడం లేదు, ఇల్లుంది ఉండడం లేదు, అన్నీ ఉన్నాయి. ఇది మామూలుగా బాహ్యపరమైన పిసినారితనం. మానసిక పిసినారితనం అంటే సార్ మంచి పని చేశాడు నా కొడుకే, షబాష్ అనిపించాలి చెప్పడం లేదు, ఇదేది మానసిక పిసినారితనం. కానీ నా స్నేహితుడు పెళ్ళయింది, శుభాకాంక్షలు తెలియజేయాలి, కానీ అందరూ తెలియజేస్తున్నారు అనిపిస్తుంది, ఏం చేస్తున్నాడు చెప్పడం ఏంటి, మానసిక విసినారితనం. ఇలా మానసిక విసినారితనం, ఒకరి ప్రతిభ ఉంది నాలో లేదు, ఉదాహరణకు నా శిష్యుడే నా దగ్గర టైలరింగ్ లేదంటే ప్లంబరింగ్ ఏదో ఒకటి నేర్చుకున్నాడు, అయితే నాకన్నా పెద్ద కంపెనీ తెచ్చేశాడు, నా దగ్గర నేర్చుకుని ఇంత పై స్థాయికి వెళ్ళాడు, చాలా గొప్ప ఫీలింగ్ ఉంది, అయితే మెచ్చుకుని ఎందుకు మనసు ఒప్పడం లేదు. దీన్ని ఏమంటారు మానసిక విసినారితనం. ఇది అడుగడుగున మనిషికి అనేది అడ్డుకుంటూ ఉంటుంది. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మానసిక పిసినారితనం నుండి ఎవడైతే కాపాడబడతాడు, మానసిక పిసినారితనం నుండి ఒమన్ యూక షుహ్ నఫ్సి, మానసిక పిసినారితనం నుండి ఎవరైతే కాపాడబడతారో వారే సిసలైన విజేతలు, వారికే విజయం వర్తిస్తుంది, వారే విజేతలుగా ఉంటారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక నేను మామూలుగా ఒక ఇల్లు కట్టుకుని కోయిటికి వచ్చి వస్తేనా నా ముందరే మరొక అబ్బాయి అనేది నాకన్నా మామూలు పనిచేసే అబ్బాయి లేదంటే ఒక వ్యక్తి అనేది 2 అంతస్తులు 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నానంటే సంతోషించాలి,
అల్హమ్దులిల్లా, అతను నా సమాజం ఒక వ్యక్తి, నా సోదరుడే. సరే అల్హమ్దులిల్లా, అతను నాకన్నా ఎక్కువ కష్టపడ్డాడు, బహుశా అప్పులు సొప్పులు ఏదో ఒకటి చేసి అనేది కట్టుకున్నాడు. మనం ఆ రకంగా సంతోషించాలే తప్ప అసూయ చెందకూడదు. సరే, ఇవన్నీ దేని కారణంగా వస్తాయి? ఈ మానసిక పిసినాడి కారణంగా ఇవన్నీ వస్తాయి. కనుక సోదరులారా, దీన్ని ముందు మనం వదిలేయాలి. ఎందుకంటే ఇది ఎవరికి కనబడదు. అయితే ప్రజలు ఉండగా అర్థం చేసుకుంటారు, వీడు కుళ్ళుబోతూ అయినా ఏది ఇతనికి సహించదు, అన్నిటి ఇతను అనేది లోపల కుళ్ళుకుంటుండడానికి ఫీలింగ్ అనేది ఉంటుంది. సరే, కనుక పిల్లలు కూడా మనం గమనించాలి, విషయాల్లో పిల్లలు కూడా ఈ గుణాలు ఉంటాయి. మనం వారికి అప్పుడే చెప్పాలి, ఏదైనా ఇది కుళ్ళుబోతుతనం, ఇది మంచిది కాదు, దీనివల్ల నీ మనసు కుంచుకుపోతుంది, నువ్వు డిస్టర్బ్ అయిపోతావు, ప్రశాంతతకు దూరం అయిపోతావు, అదే నువ్వు పొగడై, అదే వెళ్ళి ఆలింగనం చేసుకుని, అదే ఒక గిఫ్ట్ ఇచ్చే మొత్తం మనసు. సరే, కనుక చిన్న ఒక మాటను ఈ సందర్భంగా నేను మీ అందరూ చెప్పదలిచిన విషయాలు ముగించేద్దాం. అదేమిటంటే, క్యాన్సర్ లాంటి యొక్క ఒక వ్యాధి, భయంకరమైన వ్యాధి, దానికి వైద్యులు చూసిన తర్వాత వచ్చే వాస్తవం జరిగిన సంఘటన, ఇది కోవిడ్లో కూడా ఇలాంటి రెండు మూడు సంఘటనలు జరిగి ఉన్నాయి. సరే, ఇది మసలకు సంబంధించిన సంఘటన. డాక్టర్ అంటే సార్ నువ్వు ఎక్కువ కాలం నువ్వేమి బతకాలో తొందరగా నువ్వు పోతావు, వైద్యం లేదు దీనికి, ఇలా అనేసారు. తర్వాత అతను ఏం చేయాలంటే, ఇంకా వెళ్ళు నీ బంధువుల దగ్గరికి, వాళ్ళ దగ్గర వెళ్ళి ఏదో వాళ్ళకి చెప్పాల్సిన మంచి గురించి చెప్పు ఇంకా ఎక్కువ కాలం బతకడానికి వీల్లేదు. ఇంకా ఫారిన్ వెళ్ళి ఫారిన్ నుంచి తన దేశంలో మళ్ళీ తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేస్తే ఒకరోజు అక్కడ వాళ్ళ మతం నుంచి వెళుతున్నాడు, మా మాంసం నుంచి ఏదో కొనుక్కొని వెళుతున్నాడు. అక్కడ ఏమంటారు, చెత్తకుండి ఉంటే చెత్తకుండి దగ్గర ముసలావాళ్ళు చెత్తకుని గమనించాడు. ఎందుకంటే సలాం చేసి, ఏ అమ్మాయి ఏం వెతుకుతున్నా అంటే మాంసం ముక్కలు ఏమైనా దొరుకుతాయని వెతుకుతున్నాను. మాంసం ముక్కలు ఇక్కడ వెతకడం ఏంటంటే, నాకు ముగ్గురు కూతురు ఉన్నారు, వారి పోషణ భారం అంత ఆమెదనే ఉంది, ఎలాగోలని ఆత్మగౌరాన్ని కానీ కాపాడుకుంటూ వాడని పోషిస్తున్నాను. అయితే నేను ఎన్నో నెలలు అయిపోయాయి, వాళ్ళకు ఒక మాంసం ముక్క ముక్కని నేను ఇవ్వలేకపోయాను. అదే అరాకరం అంటే కనీసం ఆ వాసనని వాళ్ళని చూపిద్దామనే ఉద్దేశంతో నేను చదివించిపోయి ఆ తర్వాత తీసుకెళ్ళామని అక్కడ మాంసాలకు సంబంధించిన వ్యక్తి అతను మాట్లాడి, ఈమె రోజు వచ్చి ఎంత కావాలంటే అంత డైలీ మేము మాంసం ఇవ్వాలి, సంవత్సరానికి సంబంధించి నేను పే చేస్తున్నాను. ఆ అర్చన ఏంటంటే, నాకు ఒక కిలో సాగు అంటే లేదు రెండు కిలోలు కాయి తన ఏడాదికి సంబంధించిన డబ్బు పే చేసి అక్కడ చేరడం చూపాడు. వారం తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వారం తర్వాత డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ చెకప్ చేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇలాంటివి ఏమిటంటే అసలు వైద్యులు కూడా షాక్ గురయ్యే ఒక సంఘటన ఇవి ఎలా వస్తాయి? ఎందుకంటే హువల్లది, అల్లాహ్ సుబ్హానహు వతాలా గురించి అల్లాహ్ వచ్చిన ప్రవక్తలు చెప్పిన మాట అంటే, ఇదా మరిస్తు ఫహువా యష్ఫీ. మనం ఏమనుకుంటాం అంటే వైద్యం కేవలం వైద్యులు మాత్రమే చేస్తారని, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా రోగాన్ని ఇచ్చినవాడు ఎవరు? రోగాన్ని డాక్టర్ ఇవ్వలేదు కదా, రోగాన్ని ఇచ్చినవాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఆయన కలిస్తే ఆ రోగమే లేకుండా చేస్తాడు. కనుక అయ్యూబ్ అలైహిస్సలాం సంఘటన మనందరి ముందర సజీవంగా ఉంది, పురుగులు పట్టిన శరీరం అల్హమ్దులిల్లా క్షణాల్లో బాగైపోయింది. కనుక సోదరులా, చెప్పవచ్చే క్వశ్చన్ ఏంటంటే, సత్కారం వల్ల చాలా మంచి యొక్క విషయాలనేవి చూడు చేసుకునే అవకాశం ఉంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటతో మన మాటను ఇక్కడే అర్థం. అదేమిటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాఉ మరదాకుం బిస్సదఖ, దాఉ మరదాకుం బిస్సదఖ. సరేనా, ప్రతి యొక్క వ్యాధికి మందు ఉంది, వైద్యం ఉంది, ఔషధం ఉంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దించాడని అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ చెప్పేశాడు. కనుక అసలు వైద్యం లేని కదా, స్వస్థత లేని రోగం రూపంలో ఏది లేదు. బహుశా మనిషి ఆ దశకు చేరుకోకపోవచ్చు అంతవరకే. సరేనా, కానీ అన్నిటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా వైద్యాన్ని పెట్టాడు, ఇది ఒకటి. కనుక వైద్యం చెయ్యాలి, ఏం చేయాలి? వైద్యం చెయ్యాలి. ప్రవక్త సొంతంగా వైద్యం చేపించారు, కనుక మనము వైద్యం చెయ్యాలి. అయితే తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరో మార్గాన్ని కూడా అది ప్రజెంట్ దీవెనలు కూడా పొందాలి. డబ్బు ఉంటే వైద్యం అయిపోతుంది సార్, అయితే దీవెనలు డబ్బుంటే రావు, దానం చేస్తే వస్తారు. సరేనా, కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, మీరు దావు మరదాకుం బిస్సదఖా, మీ రోగుల్ని దానా ధర్మాలు చేసి స్వస్థతను చేకూర్చండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అక్కడ ఆ వ్యక్తి చెప్పిన మాట ఏమిటంటే, నేను ఈ మధ్య కాలంలో ఏం చేయలేదు, ఎవరి దగ్గర వెళ్ళలేదు, ఏ డాక్టర్ని సంప్రదించి ఏ వైద్యుడి దగ్గర వెళ్ళింది, ఎటువంటి యొక్క సరేనా మందులు నేను తీసుకోలేదు. అయితే ఒకే ఒక్క మాట మాత్రం నాకు గుర్తుకొస్తుంది, అదేమిటంటే, సరేనా, నేను
ఓ ముసలావిడికి సహాయం చేశాను, ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను దీవించి, బహుశా ఆ దీవెన పనికి వచ్చిందేమో. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన విన్న నా కూతురు, నా చిన్న కూతురు, ఆమె చాలా సంతోషించి నేను నిష్కల్మషమైన మనసుతో నా మంచి డాడీ అల్లాహ్ నిన్ను ఏమి చేయడని ఆ సందర్భంగా ఆమె చెప్పిన మాట బహుశా ప్రభావం చూపిందేమోనని ఆ సందర్భంగా మనం చేసుకోవడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ సోదరులారా, రెండు గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. ఒకటి తన ధైర్యం, తన ధీరత్వం. రెండవది ఏంటంటే సత్కార గుణం. ఈ రెండు యొక్క గుణాలు ఏవైతే మనం మన అల్లాహ్ దాసుని సత్కరిస్తే అల్లాహ్ మనల్ని ఖచ్చితంగా సత్కరిస్తారు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి చెప్పిన మాట, యబ్న ఆదమ్ అన్ఫిట్ యున్ఫఖాలి, ఓ ఆదమ్ పుత్రుడా నువ్వు ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయడం జరుగుతుంది. మన ఖర్చు మన మీద ఎవరు ఖర్చు చేస్తాడు? అల్లాహ్ సుబ్హానహు మనం ఖర్చు చేయడం చూసుకోవాలి. 10 ఉందా 20 ఉందా 30 ఉందా తన ఇప్పుడు ఖర్చు చేసి సాయంత్రం గుర్తుందా రేపటి ముందు మనం ఇవన్నీ లెక్కలు వేసుకుని ఖర్చు చేయాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా అపార నిధి అని ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తాడు. కనుక సోదరులారా, ఈ రెండు ఒక మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో సమాజానికి టానిక్ లాంటివి, స్వయంగా మన జీవితానికి కూడా ఇవి టానిక్ లాంటివి. కనుక వీటిని మనం అలవర్చుకొని ఆ రకంగా మనం ప్రజల ఎడల వ్యవహరించినట్టయితే అల్లాహ్ సుబ్హానహు తాలా దీవెనలతో పాటు ప్రజల అభిమానం కూడా మనకు ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కొందరు ప్రజలు ఇతను మంచోడు అన్నారంటే అతను మంచోడే, కొంతమంది ప్రజలు ఇతను చెడ్డోడు అన్నారంటే అతను చెడ్డోడే. దీన్ని బట్టి ప్రజల సాక్ష్యం ప్రభు సమక్షంలో స్వీకరించబడుతుంది. కనుక ప్రజల ఎడల మనం మంచుకుంటే అల్లాహ్ దగ్గర కూడా మనం మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అలాంటి భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్. వచ్చండి వచ్చండి అండి వెళ్దాం.